దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా గొప్ప జంతు ప్రేమికుడు మూగ జీవాలంటే ఆయనకు ఎంతో ప్రేమ వీధి శునకాల సంరక్షణ కోసం ఆస్పత్రులను కూడా నిర్మించారు తాజాగా రతన్ టాటాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది టాటా రాసిన వీలునామాలో తన పెంపుడు సునకం టిటో పేరును కూడా ప్రస్తావించారట దాని జీవితకాల సంరక్షణ ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని పేర్కొన్నట్టుగా సమాచారం ఆ బాధ్యతలను తన వద్ద ఎంతో కాలంగా పనిచేస్తున్న వంట మనిషి రాజన్ షాకు అప్పగించినట్టు ఇంగ్లీష్ మీడియా కథనాలు వెల్లడించాయి రతన్ టాటాకు దాదాపు పదివేల కోట్ల ఆస్తులు ఈ ఆస్తులన్నీ తను నెలకొల్పిన ఫౌండేషన్లకు సోదరుడు జిమ్మి టాటాకు తన సహాయకులు ఇతరులకు చెందుతాయని వీలునామాలు రాసినట్టుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా గొప్ప జంతు ప్రేమికుడు మూగజీవాలంటే ఆయనకు ఎంతో ప్రేమ వీధి శునకాల సంరక్షణ కోసం ఆసుపత్రులను కూడా నిర్మించారు తాజాగా రతన్ టాటాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది టాటా రాసిన వీలునామాలో తన పెంపుడు సునకం టిటో పేరును కూడా ప్రస్తావించారట దాని జీవితకాల సంరక్షణ ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని పేర్కొన్నట్టుగా సమాచారం ఆ బాధ్యతలను తన వద్ద ఎంతో కాలంగా పనిచేస్తున్న వంట మనిషి రాజన్ షాకు అప్పగించినట్టు ఇంగ్లీష్ మీడియా కథనాలు వెల్లడించాయి రతన్ టాటాకు దాదాపు పదివేల కోట్ల ఆస్తులు ఈ ఆస్తులన్నీ తను నెలకొల్పిన ఫౌండేషన్లకు సోదరుడు జిమ్మి టాటాకు తన సహాయకులు ఇతరులకు చెందుతాయని వీలునామాలో రాసినట్టుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి